नेल्लूर जिला कोवूर मंडल गुम्मलदिब्बा ग्राम में सचिवालय कार्यालय कोवूर शासन सभ्यु नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी प्रारंभिंचारु कोई मीडिया चैनल्स पै असहनं व्यक्तं चेशारु जयकृष्ण गुंटूर जयकृष्ण गुंटूर जयकृष्ण चर्लपाल चर्लपाल संबंधी नारायण उषाराणी निवी फाइव चंद्रबाबू नायडु टीवी दांट्लो ఒక వార్త చేశారు కోవూర్ మండలంలో మహిళా ప్రజా ప్రతినిధులంతా కూడా భర్తలకు పెత్తనం ఇచ్చి వాళ్ళు పరిపాలిస్తున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ వైరల్ అయ్యింది మహిళలు ఎప్పుడూ కూడా ఇళ్ళల్లో ఉంచి బయటికి రాని వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పెట్టి గెలుపించుకున్నాం ప్రజల ఆశీర్వాదంతో మా నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో కష్టంతో ఏ విధంగా చూపించాడు ఆ వార్త ఎవరు చెప్పారు వాడికి భర్తల పెత్తనం చేస్తున్నారు అని ఒకవేళ ఏదైనా ఉంటే మా ఎంపీపీ భర్త వేగూరు నుంచి కార్లో తీసుకొచ్చి మండల ఆఫీసులో దించొచ్చు మా ప్రసాద్ వచ్చి జడ్పీటీసీని తీసుకొచ్చి దించొచ్చు ఆఫీసులో దాంట్లో తప్పేంది నేను ఒకటే అడుగుతున్నా వాడిని ఆ టీవీ 5 రిపోర్టర్ని రే నువ్వు టీవీ 5 లో పని చేస్తున్నావు నీ భార్య ఏబిఎన్ లో పని చేస్తా ఉంటే ఆ ఆఫీస్ కి నువ్వు బైక్ లో తీసుకొని పోయి వదిలేపెడతావా లేకపోతే నీకు కార్ ఉంటే దాంట్లో తీసుకొని పోయి వదిలేపెడతావా లేకపోతే పరాయి మగాడితో పంపిస్తావా ఆఫీస్ కి బుద్ధుండొద్దు కొద్దిగన్నా ఎంత మాత్రం చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిగే టీవీ 5 ఆంధ్రజ్యోతి విలేకరులు ఇంత బరితెగించి చూపించడమేంది టీవీ 5 లో ఏమనుకుంటున్నారు మీరు తమాషాలు పడుతున్నారా మహిళల్ని కించపరుస్తారా ఎవరు చెప్పారు మీకు ఇక్కడ భర్తలు పెత్తనం చేస్తున్నారని ఎవరు చెప్పారురా నీకు టీవీ 5 వాడిని అడుగుతున్నా నేను విలేకరుని మీరిద్దరు టీవీ 5 ఏబిఎన్ చంద్రబాబు నాయుడికి చెంచాలు కావచ్చు మహిళల గురించి అవమానపరుస్తూ స్థానిక సంస్థల మహిళా ప్రతినిధులంతా కూడా భర్తలకు పెత్తనం ఇచ్చేశారు భర్తలు పెత్తనం ఎక్కడ పెత్తనం చేస్తున్నారురా భర్తలు నువ్వు గాని చూసావంటరా నువ్వు బుద్ధుందంటరా నీకు నువ్వు అసలు ఒక విలేకరువేనా ఎంతో కాలం చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిగే వాళ్ళు అయితే మాత్రం మహిళల్ని కించపరిచే విధంగా చూపిస్తావా ఎక్కడ ఉన్నావురా నువ్వు నువ్వు ఈనాళ్ళలో పనిచేసావు బుచ్చిరెడ్డిపాళెంలో ఇప్పుడు టీవీ 5 లో చేరావు ఇటువంటి వార్తలు చూపిస్తే భయపడిపోతామా మేము సిగ్గుందా నీకు బుద్ధుందా నీకు మనిషివేనా నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఎవరు కూడా నమ్మరు ఇంట్లో ఉండే మహిళల్ని తీసుకొచ్చి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు చేశారు మా నాయకులు కార్యకర్తలు కష్టంతో ముందుకొచ్చారయ్యా ఎక్కడ భర్తలు వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చో అవే 50% అందరికి రిజర్వేషన్ ఇచ్చి అందరూ బయటికి వచ్చి ఈ రోజు మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కూడా మాకు ఒక సంచిత స్థానం కల్పించి ఈ రోజు బయటికి వచ్చి మాకు ఒక స్థానం కల్పించారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సేవ చేసేదానికి మాకు అందరికి అవకాశం ఇచ్చారు కానీ ఇలాంటి మాటల వల్ల మళ్ళీ ఆడవాళ్ళు మళ్ళీ యద స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది వీటన్నిటి మేము ఖండిస్తున్నాము ఇవన్నీ అసత్య ప్రచారాలు ప్రజలు వాళ్ళందరిని ఎప్పుడు నమ్మరు మా జర్నలిజం తెలియని వాళ్ళు ఇది చేస్తున్నారు ఆడవాళ్ళకి ఇది ఈ వాళ్ళని భయపెట్టే విధంగా చేయాలని చూస్తూ ఉన్నారు ఇట్లాంటి ఎప్పుడు జరగవు మేమేమి భయపడము ఈ మా పని మాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తామని మేము మాట్లాడుతున్నాం.